हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल टेस्टी कुकिंग चैनल की स्वागत। नेनु मी प्रशांति। ई रोज मनमु चाला टेस्टीगा सिंपल गा टमाटा पप्पुनु एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। इला मीरु ट्राई चेयंडी, कम्मगा चाला चाला टेस्टीगा उंटुंदी। कोत्त आवकाय पच्चडितो ई పప్పును వేసుకొని తింటే చాలా బాగుంటుంది రైస్లోకి। అయితే ముందుగా స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, 1 టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి। ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఉన్నాయి। అలాగే 4-5 ఎండుమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। ఇష్టం ఉంటే ఇంగువ కూడా చిటికెడ యాడ్ చేసుకోండి, బాగుంటుంది। ఆ తర్వాత 10 వరకు వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక 3 సెకండ్ల పాటు బాగా ఫ్రై చేసుకోండి। ఆ తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును యాడ్ చేస్తున్నానండి। అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి। కొంచెం పప్పులోకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి। ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి। ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన అంతా పోయి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేస్తున్నానండి। అలాగే 1/2 టీ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను। 1 టీ స్పూన్ వరకు కారపొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాము। ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కిలో వరకు టమాటల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి। అలాగే రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను। టమాటల్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము। నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి ఒకసారి పచ్చిమిరపకాయని యాడ్ చేసుకుందామండి। పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు టమాటల్ని మెత్తగా మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి। 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదండి, ఆయిల్ అంతా ఇలా పైకి తేలి ఉంటుంది। ఈ స్టేజ్లోని ఉడికించుకున్న కందిపప్పును యాడ్ చేసుకుందాము। కందిపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి। ఇప్పుడు కడాయిలోకి యాడ్ చేసాం కదా, ఒకసారి కలిపేసేసుకొని ఇందులోకి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము। ఇలా వాటర్ని యాడ్ చేసి బాగా కలిపేసేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। సరిపోకపోతే మరికొంచెం యాడ్ చేసుకొని ఇలా తగినన్ని వాటర్ని వేసేసి బాగా కలిపేసేసుకున్నాం కదండి, మూత పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాలు మగ్గించుకుందాము। 3 నిమిషాల తర్వాత మూత తీసి చివరగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఓసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 సెకండ్లు అలా వదిలేసి ఆ తర్వాత కొంచెం కసూరి మెతిని యాడ్ చేసుకోండి। ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది। కసూరి మెతిని యాడ్ చేసిన తర్వాత ఓసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా సింపుల్గా టమాటా పప్పు రెడీ అయిపోతుందండి। వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే కొత్త ఆవకాయ వేసుకొని తిన్నారంటే ఆహా, కడుపు నిండా భోజనం చేసేస్తారు ఆ పూట, అంత బాగుంటుంది। తప్పకుండా ఈ టమాటా పప్పు రెసిపీని మీరు అందరూ ట్రై చేస్తారు కదా। ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి। నచ్చితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని, మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక టేస్టీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ విత్ ప్రశ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను యూట్యూబ్లో ఏ వీడియోలు అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ కింద మీ మొబైల్లో అప్డేట్ అవుతుంది। యమ్మీ యమ్మీగా టమాటా పప్పు, వేడి వేడి అన్నం, కొంచెం నెయ్యి, ఆవకాయ వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది। మీరు కూడా ట్రై చేస్తారు కదా। రేపు మరో మంచి వీడియోతో మరో యమ్మీ అండ్ క్విక్ రెసిపీతో మీ ముందు ఉంటాను। వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్।